చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా గెలవబోతున్నారు కోర్టు ఖచ్చితంగా విజయం సాధిస్తుంది అలాగే తొమ్మిదవ తారీఖు అమరావతిలో ప్రమాణం స్వీకారం ఉంటుంది ప్రమాణం స్వీకారం రోజున బాబుగారు చేసే మొట్టమొదటి ఫైల్ మీద సంతకం ఇదే అని చెప్పి ఒకటి వైరల్ అవుతుంది మరి ఆ సంతకం ఏంటి దేని మీద చేస్తున్నారు ఇవన్నీ కూడా మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఇదే విషయాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా గారు ఉన్నారు అవి అడిగే ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం నమస్తే సో మెగా డిఎస్సి అని చెప్పేసి నేను విన్నాను మొదటి సంతకం అది అవునా కాదా ఎందుకంటే కూటమితో ఒక సూపర్ సిక్స్ అని ఆరు పథకాలు వచ్చాయి వాటిని కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది కదా సో అంటే మరి దేనిమే చేయబోతున్నారు మొదటి సంతకం ఆయన చేవరాలు పెట్టబోయేది మెగా డిఎస్సి అందులో సందేహమే లేదు మీకు ఆయన మాట ఇచ్చారు ప్రజలకి యువతకి ఇచ్చారు ఇవాళ యువత పోలింగ్ మీరు తీసుకుంటే యువత ఎక్కువ శాతం తెలుగుదేశం కూటమికి వేసింది చంద్రబాబు నాయుడు గారి నమ్ముకుని వేసింది నిన్న అదే కదా ఇండియా టుడే చెప్పింది వాళ్ళ సర్వేలో యువత ఎక్కువ శాతం వీళ్ళు అనుకుంటున్నారు వై వైసీపీ వాళ్ళు మాకు వేశారని వాళ్ళు అసలు వెయ్యలేదు వాళ్ళు తెలుగుదేశం కూటమికే వేశారు కారణం వాళ్ళు అభివృద్ధి కోరుకుంటున్నారు వాళ్ళకి ఉపాధి కోరుకుంటున్నారు వాళ్ళు ఉపాధి ఎప్పుడైతే లేదో వాళ్ళు విసిగిపోయారు ఐదేళ్లలో సో ఇప్పుడు వాళ్ళకి భవిష్యత్ ముఖ్యం భవిష్యత్ అంటే వాళ్ళకి చంద్రబాబు నాయుడే కాబట్టి చంద్రబాబు నాయుడికే వేశారు అని నిన్న రాత్రి ఇండియా టుడే సర్వే మనకి చెప్పింది ముందు అంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాం ఇండియా టుడే సర్వే చెప్పక్కల్లా మనకి ప్రజానాడి తెలుసు కాబట్టి మనం కూడా మాట్లాడుకున్నాం కాకపోతే ఏంటంటే ఆయన ఇంకొక విషయం ఏంటంటే ఆయన మర్చిపోకుండా ఉండాల్సింది ఆయన ముఖ్యంగా చేయాల్సింది ప్రజలు కోరుకుంటున్నది తెలుగుదేశం తమ్ముళ్ళు కావచ్చు కార్యకర్తలు కావచ్చు కోరుకుంటున్నది ఏంటంటే ఆ యాభై మూడు రోజులు ఆ యాభై మూడు రోజులు ఆయన మర్చిపోకూడదు ఆ యాభై మూడు రోజులకి ఆయన రివెంజ్ తీసుకోవాలి ఇప్పుడు మన ఎవరు లోకేష్ గారు రెడ్ బుక్ పెట్టుకున్నారు కదా సో రెడ్ బుక్లో ఆయన పరిచినట్టే ఈయన యాభై మూడు రోజుల్లో ఆయన పడ్డ వేదనకి ఆయన భార్యని అసెంబ్లీలో అన్న మాటలకి ఆయన తప్పకుండా దానికి రివెంజ్ తీసుకోవాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారు రివెంజ్ అంటే ఎవరిని చంపడాలు కొట్టడాలు అక్కర్లా అలా చెయ్యం మనం కాకపోతే ఏంటంటే వాళ్ళు చేయాల్సింది వాళ్ళ మీద చర్యలు అయితే తీసుకోవాలి ఎవరిని వదిలిపెట్టకూడదు అంటే ఫ్యూచర్లో ఏ ఒక్క మహిళని ఎవరూ కూడా కించపరచకూడదు అది అపోజిషన్ వాళ్ళు కావచ్చు మీకు ప్రత్యర్థులైనా కావచ్చు లేదు అధికార పక్షమైనా కావచ్చు ఆడవాళ్ళ జోలికి వెళ్ళకూడదు అసలు మనకి రాజకీయాల్లో మీరు తీసుకుంటే విజయవాడ కావచ్చు లేకపోతే కడప కావచ్చు ఆడవాళ్ళని ఎవరు కించపరచరు కదా మనకి తెలిసి రాజకీయాల్లో ఆడవాళ్ళని కించపరచటం లేకపోతే ఆడవాళ్ళ జోలికి వెళ్ళటం ఎక్కడా జరగదండి సాధారణంగా ఇది ఫస్ట్ టైము వైసీపీ ఇట్లాంటి వాటికి తెరదీసింది మీకు గుర్తుంటే డిఎంకే ప్రభుత్వం ఎప్పుడైతే జయలలిత చీర పట్టుకుని దురైమురుగన్ శాసన నిండు శాసనసభలో లాగాడో దానికి ఫలితం కరుణానిది అనుభవించాడు అదే విధంగా ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిగా పద్నాలుగేళ్ళు పనిచేసిన మనిషికి మూడు టర్మ్స్ పనిచేసిన మనిషికి ఆయన భార్య గురించి నీచాతి నీచంగా వల్లభనేని వంశీ అనేవాడు మాట్లాడటం చాలా తప్పు అతను కూడా ఒక ఎమ్మెల్యే స్థాయి మనిషి అంతకుముందు తెలుగుదేశంలో ఉండి అవసరం కోసం వైసీపీలోకి వచ్చిన వ్యక్తి అంటే జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఈ రక ఈ రకంగా ప్రోత్సహిస్తాడా తప్పు కదా నిన్న పాత వీడియో ఏదో కొడాలి నాని రెడ్డి పేరు తీస్తే ఊరుకోను నాలుకలు కోస్తా ఏదో మాట్లాడుతున్నాడు మరి ఆ రోజు ఏం చేసావు నిద్రపోయావా శాసనసభలో అంటే పక్క వాళ్ళ భార్యలు మహిళలు కాదా వాళ్ళు మనుషులు కాదా అంటే భారతీరెడ్డి పేరు ఎత్తితే నీకు వచ్చేస్తుందా పోనకు నీకు పూనకం ఎప్పుడు రావాలి ఏ మహిళ గురించి తప్పు మాట్లాడినా నీకు రావాలి నువ్వు మనిషివైతే నువ్వు అపోజిషనా లేకపోతే అధికార పక్షమా పక్కకు పెట్టండి అవునా కాదా సో ఇది మర్చిపోకూడదు బాబుగారు బాబుగారు ఈసారి కొంచెం మారాలి మారతారని అందరూ ఆశిస్తున్నారు దానికి కారణం ఏంటంటే మనం పరిస్థితులు మారాయి మనకి ఇప్పుడు మనం కొత్త యుగంలో ఉన్నాం రెండు వేల అయిపోయింది రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాం మనం రెండు వేల నలభై ఏడు గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి కాలానుగుణంగా కొన్ని మార్పులు ప్రతి మనిషి సంతరించుకోవాలి సంతరించుకుంటారు కూడా సో బాబుగారు కూడా పూర్వం లాగానే ఉంటాను అదే పద్ధతిలో ఉంటానంటే నెక్స్ట్ జనరేషన్ ఒప్పుకోదు యువత కూడా ఒప్పుకోరు కదా ఇప్పుడు మీరందరూ మారారు కదండి ఇప్పుడు మీరందరూ మా జనరేషన్ లాగా లేరు కదా మేమందరం కూడా మీకంటే ఒక దశాబ్దం లేదా రెండు దశాబ్దాలు ముందు వెనక్కున్నాం మేము మీరు మాకు హెడ్ ఆఫ్ ఒక దశాబ్దం రెండు దశాబ్దాలు ఉన్నారు కాబట్టి ఆ రకంగా రాజకీయాల్లో కూడా కొద్ది గొప్ప మార్పులు రావాలి అంటే నాయకుల ఆలోచన సరళిలో కూడా మార్పు రావాలి అది ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారు కూడా అలాగనే ఎవరిని మనం కొట్టడాలు చంపడాలు ఇది కాదండి మార్పు అంటే మనకు అవసరం లేదు ఎవడి పరివాడు చేసుకోవాలి ఇప్పుడు నిన్నను అతను ఎవడు అబ్బాయి వేముల సతీష్ బయటకు వచ్చాడు చిన్న పిల్లాడు ఎంత బాధ వచ్చిందండి అంటే మీ అవసరాల కోసం దళిత పిల్లల్ని ఇలా వాడేసుకుంటారా డబ్బులు ఇచ్చేసి డబ్బులు ఇస్తామని చూపి బెదిరించి లేకపోతే నువ్వు ఒప్పుకోని బెదిరించి వాళ్ళకి గన్ చూపించి అబ్బాయి చెప్తున్నాడు కదా అంటే వైసీపీ చేసిన అక్రమాలు ఉన్నాయో మీకు అర్థమవుతుందా ఇప్పుడు అవన్నీ బయటకు వస్తాయని గబగబా అతను బయటకు తీసుకొచ్చారేమో మనకు తెలియదు ఎలాగ ప్రభుత్వం మారిపోతుంది పోలీసుల్లో వచ్చింది మీరు చూసారా సజ్జల రామకృష్ణారెడ్డి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారంటేనే ప్రభుత్వం మారుతోంది ప్రజల్లో కదలికొచ్చింది విధంగా ముందు పోలీసుల్లో వచ్చిందని అర్థమవుతుందిగా మార్పు వచ్చిందని మనకి కాబట్టి అలా ఎలా అయితే మార్పు వచ్చిందో చంద్రబాబు నాయుడు గారిలో కూడా కొద్ద గొప్ప మార్పు రావాలండి పూర్వంలాగానే వదిలేయండి వదిలేయండి అంటే ఎవడు ఊరుకోడు ఎందుకంటే దెబ్బతిన్నారు వీళ్ళు అలా వదిలేస్తే చాలా నష్టపోయాడు ఆయన జీవితంలో కాబట్టి ఈసారి అలా ఉండకూడదని మనం కోరుకుంటున్నాం అంటే ఇబ్బంది మన రివెంజ్ లేదు కదా నేను ఏమంటున్నాను మీరు కొట్టద్దు చంపద్దు కానీ తప్పు చేసిన వాడిని ప్రభుత్వం అది శిక్ష పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేయండి కేసులు నమోదు చేయండి కోర్టుకు వెళ్ళి వాదించుకొనివ్వండి వాళ్ళు శిక్ష వేయనివ్వండి అది మనం అడుగుతున్నాం అంటే శిక్షలు పడకుండా వదలద్దు మనం ఎవడిని చంపద్దు ముట్టుకోద్దు ఎవడి మీద చేయవేయద్దు కానీ దాన్ని ఎలా అనాలి కరెక్ట్ వేలో వాటిని మనం చేయాలి అంటున్నాం అంటే చంద్రబాబు గారి కన్నా పవన్ కళ్యాణ్ గారు ముందు నడిపిస్తారేమో నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఒక మాట వినిపిస్తుంది బయట హోంశాఖ ఆయన చేయబోతున్నట్లు సో దాని గురించి ఆయనకి బాగుంటుంది హోంశాఖ ఆయనకిస్తే కరెక్ట్ గా ఎక్కడ వాళ్ళని అక్కడ పెడతాడు ఆయన ఎందుకంటే మేడం పవన్ కళ్యాణ్ గారు తండ్రి గారు ఆయన ఒక కానిస్టేబుల్ దాని తర్వాత ఇప్పుడు ఆ ఆయన హెడ్గా ఉంటే ఇదేమో అనిపిస్తుంది లేదు అది మంచి ఆలోచనేనండి చాలా మందికి ఉంది అది డిప్యూటీ సిఎం చేయాలి హోంశాఖ ఇవ్వాలి అని చాలా వినిపిస్తోంది మనకి నిజంగా హోంశాఖ ఇచ్చినా కూడా చాలా బాగా చేస్తారు ఆయన ప్లస్ ఆయన కూడా చాలా బాధపడ్డారు కదా ఆయన కూడా చాలా మాటలు అన్నారు ఆయన వ్యక్తిగత జీవితం తీసుకొచ్చి బాధ పెట్టారు సో అవన్నీ ఆయన మర్చిపోరు అలాగే మర్చిపోరని అదే చెప్తున్నాను నేను ఇప్పుడు కక్షలు కార్పణ్యాలు కాదండి ఇక్కడ కాకపోతే వాళ్ళ వాళ్ళ నువ్వు ఇలా కాదు మాట్లాడాల్సింది నువ్వు ఇలా కాదు ఉండాలని ఎదురువాడ తెలియజెప్పాలి మనం ఒక సంస్కారవంతమైన మనిషిగా ఉండు అనేది వాళ్ళకి తెలియజెప్పాలి అది ఏ మార్గం అనేది నాకు తెలియదు అది వాళ్ళు ఆలోచించుకుని వాళ్ళు చేయాలి కాకపోతే ఏంటంటే మీరు చెప్పినట్టు ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు హోంశాఖ తీసుకుంటే మాత్రం లా అండ్ ఆర్డర్ చాలా సక్రమంగా ఉంటుంది చాలా చక్కగా కూడా ఉంటుంది రాష్ట్రంలో ఎటువంటి అల్లర్లు అయితే ఉండవు మళ్ళా మనం పాత ఆంధ్రప్రదేశ్ని చూస్తాము ధైర్యంగా మనం ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చామని చెప్పుకునే స్థితిలో ఉంటాం మనం మరి సూపర్ సిక్స్ పరిస్థితి ఏంటి సూపర్ సిక్స్ కూడా ఇంప్లిమెంట్ చేస్తారండి దాని గురించి ఏం డౌట్ లేదు వాళ్ళు ప్రకటించినప్పుడు ఎప్పుడేదో సజ్జల గారు ఇవన్నీ జరగని హామీలు వీళ్ళు ఎలా చేస్తారు అదంతా జరిగే పని కాదు ఎలా కుదురుతుంది ఇంత డబ్బు ఎలా తీసుకొస్తారు మా వల్లే కాలేదని మాట్లాడాడు ఆయన అందుకనే మేము వాళ్ళని చూసి వాత పెట్టుకోలేదు మా నవరత్నాలు కూడా వాళ్ళే నవరత్నాలు కూడా పెద్దగా మార్పులు చేర్పులు చేయలేదు కదా ఎప్పుడో రెండేళ్ల తర్వాత మీకు ఏడు వందల రెండు వందల యాభై పెంచుతాం ఇంకో ఈ రెండు సంవత్సరాల తర్వాత రెండు వందల యాభై పెంచుతాం ఏదో చెప్పారు వాళ్ళు కానీ అది కాదండి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ప్లాన్ ఉంది ప్లాన్ ఏ ప్లాన్ బిల్ అన్నీ ఉన్నాయి ఆయన దగ్గర సో దాని ప్రకారం ఆయన వెంట వెంటనే ఇంప్లిమెంట్ అయితే చేస్తారు దానికి సంపద ఎలా పెంచాలి కూడా ఆయన ప్లాన్స్ లోనే ఉన్నారు కాబట్టి రాష్ట్రం అయితే ఆర్థికంగా పుంజుకుంటుందనే ధైర్యం అయితే అందరిలోనూ ఉంది మనం మళ్ళా నెంబర్ వన్